మయసభ దుర్యోధనుడిలోన్న అసూయకి ఆజ్యం పోసిన ప్రదేశం. పురాణ ఇతిహాసాలకు సంబంధించిన నిర్మాణ అద్భుతాల్లో దీనికి ఎంతో గొప్ప స్థానం ఉంది. అయితే ఇవాల్టి వీడియోలో ఈ మయసభ గురించి డీటెయిల్డ్ గా, అంటే ఎందుకు కట్టాల్సి వచ్చింది, దాని కట్టడంలో ఉన్న ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న విశేషాలు తెలుసుకుందాం. మరి ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టేద్దాం. నేను మీ లైఫ్ రామా, ఇక చెప్పేది వినరవేమా. మయసభ అంటే రెండు అర్థాలున్నాయి. మాయ అంటే భ్రాంతి కలిగించే సభ, హాల్ ఆఫ్ ఇల్యూజన్స్. రెండోది మయాసురుడు అనే దానవుడు సృష్టించిన సభ, అందుకే అతని పేరుతో మయసభ అంటారు. దివ్యాస్త్రాలు, విమానాలు, విలాసవంతమైన నగరాలు, ఇలాంటివన్నీ సృష్టించడానికి దేవతల్లో ఆర్కిటెక్ట్ విశ్వకర్మ ఉన్నాడు. అలాగే అసురుల్లో ఆర్కిటెక్ట్ ఈ మయాసురుడు, అందుకే ఇతన్ని అసురుల విశ్వకర్మ అంటారు. ఇక మయుడు సృష్టించిన వింతల విషయానికి వస్తే, ఈ మయసభతో పాటు రావణుడి కోసం కట్టిన భవనాలు, త్రిపురాసురులు ఏలిన త్రిపురాలు, ద 3 ఫ్లోటింగ్ సిటీస్, ఇలా మయుడు గురించి చెప్పుకోదగిన బ్యాక్ స్టోరీ చాలా ఉంది. ఈ పాయింట్ మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఇప్పటికి మాత్రం మన మెయిన్ టాపిక్ మయసభ గురించి తెలుసుకుందాం. మహాభారతం కాండవ దహన పర్వంలో అగ్నిదేవుడు కాండవ వనాన్ని దహిస్తూ తన ఆకలి తీర్చుకుంటున్నాడు. ఆ మంటల బారి నుంచి కాపాడమంటూ మయుడు వెళ్లి అర్జునుడి కాళ్లపై పడి రక్షణ కోరుకుంటాడు. ఇక్కడి నుంచి సభాపర్వంలో ఉన్న కథ మొదలవుతుంది. అర్జునుడు కాపాడటంతో మయుడు ఒక ఆలోచన చేసి కృష్ణార్జునులతో, మీరు నా ప్రాణాలు కాపాడారు, దానికి కృతజ్ఞతగా అసురుల్లో విశ్వకర్మ లాంటి వాడినైన నేను మీకోసం ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను, మీకేం కావాలో చెప్పండి అని అన్నాడు. నాకు ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు, కానీ మీరేదైనా బహుమతి ఇవ్వదలుచుకుంటే ఆ మధుసూదనుడు కృష్ణుడికి ఇవ్వండి, అదే నాకు సంతోషం అని అర్జునుడు అన్నాడు. కృష్ణుడు తన కోసం ఏమీ కోరుకోలేదు, కానీ పాండవుల కోసం ఒక పని చెయ్యమన్నాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కని విని ఎరుగని విధంగా చూసిన వారు అబ్బురపోయేలా అందంగా ఉండే అద్భుతమైన సభా మందిరాన్ని నిర్మించమని, అటువంటి సభ ఈ జగత్తులోనే మరొకరెవ్వరూ నిర్మించిందయ్యుండకూడదు, అలాగే అందులో మానవులు మాత్రమే కాదు దేవదానవుల కోసం ఉపయోగించే నిర్మాణ రూపకల్పన, అంటే ఆర్కిటెక్చరల్ డిజైన్స్ ఉండాలి అని చెప్పాడు. అంతా విన్న మయుడు ఒక విమానాన్ని పోలిన సభ నమూనా పటం, అంటే బ్లూ ప్రింట్ వేసి చూపించాడు. తరువాత కృష్ణార్జునులు మయాసురుడిని ధర్మరాజుకి పరిచయం చేశారు. అతిథి సత్కారాలన్నీ పూర్తయిన తరువాత మయుడు 1000 మంది బ్రాహ్మణులను పిలిపించి భోజనాలు పెట్టి దానాలు చేశాడు. అప్పుడు అందరి సమక్షంలో మంచి వాస్తు కలిగిన ప్రదేశాన్ని చూసి, 4 వైపుల నుంచి 10,000 కిష్కుల స్థలాన్ని సభాభవన నిర్మాణం కోసం ఎంచుకున్నాడు. ఒక కిష్కు అంటే మోచేతి నుంచి అరచేతికున్నంత కొలత. సో భూమి పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులు దీవించారు. ఆ తర్వాత పాండవులతో సమయం గడిపిన కృష్ణుడు కాండవ ప్రస్థను వదిలి తన రథంపై ద్వారకా నగరానికి బయలుదేరాడు. ఇక మయుడు తన పని మొదలుపెట్టే ప్రాసెస్ లో అర్జునుడితో, పార్థ, మీరు అనుమతిస్తే నేను కూడా బయలుదేరతాను, కానీ ఇది వీడుకోలు కాదు. ఒకప్పటి అసురుల అధిపతి అయిన వృషపర్వుడికి నేనొక గొప్ప సభామందిరాన్ని కట్టించి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. దానికోసం అవసరమైన రత్నమణిమాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, మిగతా సామగ్రి అంతా కైలాస పర్వతం దగ్గరున్న మైనక అనే పర్వత ప్రాంతంలో ఉన్న బిందు సరస్సులో దాచిపెట్టాను. అవి నేను నిర్మించే సభకు బాగా ఉపయోగపడతాయి. అది మాత్రమే కాదు, ఒకప్పుడు భౌమాదిత్యుడనే రాజు తాను చేసిన గొప్ప తపస్సుతో రాజర్షిగా మారాడు. అతను నాకిచ్చిన శంఖం, గద, అవి కూడా అక్కడే ఉంచాను. ఆ గద ఎంతో బరువుగా బంగారు పిడులతో 100 గదలకు సమానంగా ఎంతమంది శత్రువులనైనా అంతం చేసే విధంగా ఉంటుంది. నీ చేతుల్లో గాంధీవం ఉన్నట్టు భీముడి పిడికిటిలో ఆ గద ఉంటుంది. ఇక ఆ శంఖం పేరు దేవదత్తం. వరుణ దేవుడి నుంచి మానవలోకానికి చేరింది. ఒక్కసారి దాన్ని పూరిస్తే ఆ శబ్దం విన్న 1000 మంది కర్ణభేరులు, అంటే ఇయర్ డ్రమ్స్, బద్దలయ్యి రక్తం కారుతుంది. దాన్ని నీకిస్తాను, ధర్మరాజుకి సభను కట్టి ఇక్కడికి తెస్తాను అని అన్నాడు. ఆ తర్వాత బిందు సరస్సు గురించి చెప్తూ, ఒకప్పుడు భగీరథుడు తపస్సు చేసి గంగను నదిగా భూమిపై అవతరించేట్టు చేసిన స్థలం అదే. ఇంకా చెప్పాలంటే శివుడు తన 2 చేతులు నడుముపై బిగించి నిలబడితే గంగ నీరుగా అతని తల మీద నుంచి జటల ద్వారా కిందకు చేరిన స్థలం. అది గంగ చేత పావనమైన స్థలం కావడంతో బ్రహ్మ, శివ, నరనారాయణులు, యమ, ఇలా ఎందరో దేవతలు ఎన్నో యజ్ఞయాగాదులు చేశారు.
వాటి కోసం శివుడు కొన్ని వేల సంఖ్యల్లో బంగారు యజ్ఞగుండాలను ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు ఇంద్రుడు ఇదే స్థలంలో విజయం సాధించాడు. బిందు సరస్సు ఇంత పవిత్ర స్థలం కావడంతో నా సామగ్రి అంతా అక్కడ దాచిపెట్టాను. ఇప్పుడు నేను ఆ ప్రదేశానికి వెళ్లి సభను అక్కడే నిర్మాణం చేస్తాను, ఆ తర్వాత దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పి మైనకా పర్వతంపై హిరణ్యశృంగ అనే శిఖరానికి చేరుకున్నాడు. హిరణ్యశృంగ, దీన్ని బంగారు శిఖరం లేదా బంగారంతో నిండిన శిఖరం అని కూడా అంటారు. అక్కడున్న బిందు సరస్సుకి వెళ్లి నిర్మాణం మొదలు పెట్టే ముందు ఎందరో దేవతల విగ్రహాలకు పూజలు అర్చనలు చేశాడు. ఆ తరువాత వేదం నేర్చిన బ్రాహ్మణులను పూజించాడు. మొత్తానికి సభా నిర్మాణం చేయడానికి అవసరమైన సామగ్రి అంతా బిందు సరస్సు నుంచి బయటకు తీసి పని ప్రారంభించాడు. ముందుగా రత్నాలతో తయారైన దూలాలు అంటే సీలింగ్ కి వేలాడే హుక్స్ ఏర్పాటు చేశాడు. బంగారు స్తంభాలు నిర్మించి వాటికి ఎన్నో రత్నాలు మణులను అందమైన ఆకారంలో అమర్చాడు. వాటిని అమర్చిన విధానం దగదగా వెలిగిపోయే సూర్యుడి వెలుగులా ఉంటుందని వ్యాస మహర్షి వర్ణించారు. ఆ తర్వాత గోడలు, ప్రాంగణాలు, అరుగులు నిర్మించాడు. నిర్మించిన గోడల్లో రకరకాల శిల్పకళలున్న వస్తువులు అమర్చి వాటిని రత్నాలతో అలంకరించాడు. మయుడు నిర్మించిన ఈ అద్భుతానికి బ్రహ్మ నివసించే భవనానికున్న సమానమైన అందాన్ని తెచ్చిపెట్టాడు. ఇక ఇక్కడి నుంచి మయసభలో ఉన్న అసలు సిసలైన విశేషాలు మొదలవుతాయి. సరస్సుని పోలిన నిర్మాణం ఒకటి చేసి అందులో ఇంద్రనీలమణులు అంటే బ్లూ సఫైర్ స్టోన్స్ తెచ్చి పొదగపెట్టాడు. ఈ రోజుల్లో ఈ ప్రాసెస్ ని జెమ్ స్టోన్ మౌంటింగ్ లేదా ఫిట్టింగ్ అంటారు. సో ఇంద్రనీల మణులు పక్క పక్కనుండటంతో వాటి నుంచి వచ్చే కాంతి కారణంగా అక్కడ నీళ్లున్నాయన్న భ్రమ కల్పించాడు. ఆ తరువాత పద్మరాగ మణులు అంటే పింక్ సఫైర్స్ ఉపయోగించి తామర పువ్వులను తయారు చేశాడు. వైడూర్యాలు ఉపయోగించి విచ్చుకున్న తెల్లటి కలువ పూలు చేశాడు. వజ్రాలతో చేపలు తయారు చేస్తే అవి అద్భుతమైన పొలుసులు కలిగి జీవమున్న చేపల్లా అనిపించాయి. బంగారంతో తాబేళ్లు కూడా తయారు చేసి ఇంకాస్త ఇల్యూజన్ ని పెంచడానికి ఆ నిర్మాణంలో అప్పటికే ఉన్న ఇంద్రనీల మణుల కింద మరకత మణులను అమర్చాడు. ఇవి పచ్చరంగులో ఉంటాయి. అప్పుడు అది అసలు సిసలైన చెరువులో ఉన్న నాచులా అనిపించింది. ఆఖరిగా నీటి బుడగలను పోలిన విధంగా ముత్యాలను అమర్చాడు. ఇప్పటి వరకు మయుడు సృష్టించిన ఈ సరస్సులో నీరు లేదు, కానీ ఈ రత్నాలన్నిటి నుంచి వచ్చే కాంతికి నీళ్లున్నట్టుగా భ్రమ కలిగించాడు. మరో చోట నీళ్లున్న సరస్సు ఏర్పాటు చేశాడు, కానీ చూసేవారికి అవి నీళ్లు కాదనుకున్నట్టు చేశాడు. ఎలాగంటే ఈ మయసభ గోడల్లో స్ఫటికమణులు అంటే క్రిస్టల్స్ అమర్చాడు. వాటి నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ నీళ్లు ఉన్న సరస్సుల్లో పడి అక్కడ మణులు పేర్చినట్టు లేదా పొదగపెట్టిన భ్రమ కల్పించాడు. రత్నాలు, స్ఫటికలు, గాజు ముక్కలు వీటన్నిటికీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. అంటే రెండు వేరువేరు పదార్థాల నుంచి లైట్ ప్రయాణించినప్పుడు ఈ లైట్ రేస్ వంగుతాయి, అప్పుడు ఇటువంటి ఇల్యూజన్స్ క్రియేట్ అవుతాయి. సో మొత్తానికి సభ నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు దాన్ని కాండవ ప్రస్థకు తీసుకువెళ్లే పని మాత్రమే మిగిలింది. దానికోసం 8,000 కింకరులను పిలిచాడు. కింకరులు, కిమ్ అంటే ఏంటి, కర అంటే చెయ్యను, ప్రతి క్షణం ఏం చెయ్యమంటారు అనే ప్రశ్నతో యజమాని చెప్పిన ప్రతి పని వెంటనే అమలు చేసే అసురులు. భారీ ఆకారం, ఎరుపు పచ్చ రంగులు కలిసిన కళ్ళు, శంఖాలను పోలిన చెవులతో భయంకరమైన రూపంలో ఉన్నవారు. వీళ్లకు అసాధ్యమైన బలంతో పాటు ఆకాశంలో కూడా ప్రయాణించే శక్తి ఉంది. త్రేతాయుగంలో రావణుడి దగ్గర 80,000 కింకరులుండేవారు. వాళ్లను కేవలం హనుమంతుడు మాత్రమే అంతం చేయగలిగాడు. అంతటి శక్తివంతులైన 8,000 కింకరులను పిలిచి ఈ సభను ఉన్నది ఉన్నట్టుగా ఏమాత్రం విరగకుండా జాగ్రత్తగా కాండవ ప్రస్థకు తీసుకువెళ్లమని మయుడు ఆదేశించాడు. మొత్తానికి ధర్మరాజు రాజ్యానికి రాజధాని అయిన కాండవ ప్రస్థకు మయసభ చేరింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి. ఒరిజినల్ సోర్స్ అయిన వ్యాస మహాభారతం లేదా దాన్ని కవిత్రయం అనువాదించి రచించిన ఆంధ్ర మహాభారతం, ఈ రెండిట్లో ఏదో ఒక వర్షన్ వినే ఉంటారు లేదా చదివి ఉంటారు. అయితే ఆంధ్ర మహాభారతంలో కొన్ని ఘట్టాల డీటెయిల్స్ పూర్తిగా లేవు. నేను వ్యాస మహాభారతాన్ని మాత్రమే రెఫర్ చేసి చెప్తున్నాను. సో అందులో ఉన్న సభాపర్వం ప్రకారం మయుడు ఇదే 8,000 కింకరులను సభకు రక్షణగా నియమిస్తాడు. వీళ్ళు సభను ఒక స్థానం నుంచి మరొక స్థానానికి చాలా సునాయాసంగా తరలించగలరు. ఇక సభామందిరం బయట ప్రదేశంలో చుట్టూరా పూలతో అందంగా ఉండి చల్లటి నీడనిచ్చే భారీ చెట్లు నాటాడు. సభ చుట్టూరా ఉన్న తోటలు ఎప్పుడూ పరిమళాలు వెదజల్లే
ఉండేలా ఏర్పాటు చేశాడు. నీటి సరస్సులు, వాటిల్లో బాతులు, హంసలు తిరిగేలా చేసి ఆ ప్రదేశాన్ని ఆహ్లాదభరితంగా మార్చేశాడు. మయుడు ఇదంతా 14 నెలల కాలంలో పూర్తి చేసి ధర్మరాజుకి శుభవార్త చెప్పాడు. ఇక నిర్మాణం పూర్తయిందనే సంతోషాన్ని అందరితో పంచుకోవడానికి చాలా మందిని ధర్మరాజు ఆహ్వానించాడు. ముందుగా 10,000 మంది బ్రాహ్మణులను పిలిచి నెయ్యి పాలు కలిసిన పాయసం, వేరువేరు కూరలు, దుంపలు, పళ్లతో భోజనం పెట్టి కొత్త బట్టలిచ్చి బంగారు పూల దండలతో సత్కరించాడు. దానికి తోడుగా ఒక్కొక్కరికి 1,000 ఆవులను దానంగా ఇచ్చాడు. ఇలా శుభకార్యాల సమయంలో బ్రాహ్మణులకు ఆవులను దానం చేసే ప్రాసెస్ ని గోదానం అంటారు. పూర్వయుగాల్లో ఇలా చాలా మంది చేసేవారు. భాగవతంలో కృష్ణుడికి సంబంధించిన వేడుకల్లో నందమహారాజు కూడా గోదానం చేశాడనే వర్ణన ఉంటుంది. సో యుధిష్ఠిరుడి దానం స్వీకరించిన బ్రాహ్మణులంతా ఇది ఒక శుభదినం అంటూ అతన్ని దీవించి అక్కడి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత ఒక 7 రోజుల పాటు సంబరాలు జరుపుకున్నారు. అందులో భాగంగా కుస్తీ, నాట్యం, సంగీతం, అన్ని రంగాలకు చెందిన కళాకారులు అక్కడికి వచ్చి వారి ప్రతిభా నైపుణ్యాలతో ఆ సంబరాలను విజయవంతం చేశారు. పాండవుల కోసం మయుడు నిర్మించిన సభను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ఋషులు, వ్యాస మహర్షి శిష్యులు, వేద వేదాంతాలు నేర్చిన పండితులు, భరతఖండంలో ఉన్న వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, రాకుమారులు, గంధర్వులు అంటే డివైన్ మ్యూజిషియన్స్, వీళ్ళు దేవలోకంలో నివసించే సంగీత కళాకారులు, పాండవుల బంధువులు, ఇలా అందరూ వచ్చారు. వ్యాస మహర్షి ప్రతి ఒక్కరి పేరుని డీటెయిల్ గా రచించారు. కాకపోతే ఇప్పుడు ఆ లిస్ట్ చెప్పుకుంటూ పోతే కనీసం 5-6 నిమిషాలైనా పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో మొదట్లో మెన్షన్ చేసిన సభాపర్వంలో 4వ చాప్టర్ రెఫర్ చేయండి. పాండవుల అతిథుల లిస్ట్ అక్కడ మొత్తంగా ఉంటుంది. సో అందరూ మయసభను చూసి ఇంద్రుడి ఇంద్రసభను తలపించేలా ఉందని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నారద మహర్షి అక్కడికి వస్తే అతనికి అతిథి మర్యాదలు చేసి కూర్చోడానికి ఆసనమిచ్చారు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు నారద మహర్షితో రాజ్యపాలన గురించి అతని మాటల్లో తెలుసుకున్నాడు. ఈ డిస్కషన్ పూర్తయ్యాక యుధిష్ఠిరుడు కుతూహలంతో, మహర్షి, ఇప్పటి వరకు బ్రహ్మ సృష్టించిన ఎన్నో లోకాలు, ప్రదేశాలకు మీరు ప్రయాణించారు, అక్కడ ఎంతో కాలం కూడా గడిపారు. మీరిప్పుడు చూస్తున్న ఈ మయసభ లాంటి మరో సభ ఎక్కడైనా ఉందా? దీనికి మించిన సభ ఎప్పుడైనా చూసారా అని అడిగాడు. దానికి నారద మహర్షి నవ్వుతూ, నరులు అంటే మనుషులున్న ఈ లోకంలో ఇన్ని రత్నాలు పొదిగిన సభామందిరాన్ని నేను ఎక్కడా చూడలేదు, ఇటువంటిది ఈ లోకంలో మరొకటి లేదు అని చెప్పి, నీకు ఇతర లోకాల్లో ఉండే యముడు, వరుణ, ఇంద్ర, కుబేర, బ్రహ్మ వీళ్ల సభల గురించి తెలియాలి, వాటి గురించి ఇప్పుడు వివరిస్తాను అంటూ డీటెయిల్ గా వివరించాడు. ఆఖరిగా ఒక్కొక్క లోకంలో ఆ సభలు ఎంత అద్భుతమో ఈ మానవ లోకంలో నీ సభ అంతటి అద్భుతం అని అన్నాడు. సో అది మయసభ గురించి వ్యాస మహాభారతం చెప్పే పూర్తి చరిత్ర. ఇప్పటి వరకు నేను రెఫర్ చేసిన సభాపర్వంలో నారద మహర్షి చెప్పిన మాటల్లో 2 ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఒకటి, యముడు, వరుణ, ఇంద్ర, కుబేర, బ్రహ్మ వీళ్ల సభల డీటెయిల్స్. రెండోది, రాజ్యపాలన గురించి ధర్మరాజుకి చెప్పిన నీతులు. అది కాకుండా మయాసురుడి బ్యాక్ స్టోరీ. మీరు ఈ వీడియోకి ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఆ 3 వీడియోస్ వీలైనంత త్వరగా అప్లోడ్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్ ఇవాళ్టి వీడియో. నేను మీ లైఫ్ ఆరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.